ఒక బట్ట కాల్చి మీదేసి సరిదిద్దుకో అని చెప్పేటువంటి లక్షణాలు కొంత కొంతమందికి ఉంటాయి బార్క్ రేటింగ్స్ దాని మీద ఒక కుంభకోణం జరిగింది దాంట్లో రిపబ్లిక్ టీవీ తినేసింది రిపబ్లిక్ టీవీ డబ్బులు ఇచ్చి రేటింగులు తెచ్చుకుంటుంది ఇది దాని మీద పెట్టిన కంప్లైంట్ ఆర్నాభిని అరెస్ట్ చేయడం ఇదంతా జరిగింది ఆయన బయటికి రావడం ఇదంతా కూడా జరిగింది ఇక్కడ ఫైనల్గా అంటే సరే దాని మీద అరెస్ట్ కాకుండా తప్పించుకున్నారని వేరే కేసులో ఏడిపిచ్చారు అంతా నడిచిపోతుంది వాళ్ళ సీఈఎఫ్ఓని అరెస్ట్ చేశారు అంతా నడిచిపోతుంది ఇప్పుడు తాజాగా కోర్టుకి అఫిడవిట్ ఇచ్చారు అంటే ప్రభుత్వం తరపున అప్పట్లో ఉన్నటువంటి బార్క్ సీఈఓకి డబ్బులు ఇచ్చారు ఆర్నాభు దాని ద్వారా రేటింగులు తెచ్చుకున్నారు మొన్ననే ఆర్నాబు ఒక క్వశ్చన్ వేశారు దానికి ఈ రోజు వరకు ఆన్సర్ లేదు రైట్ ఇక్కడ ఈ కుంభకోణం జరిగిందే అనుకుందాం జరిగిన తర్వాత విచారణ ప్రారంభించిన తర్వాత ఆగిపోయినట్టే కదా అప్పుడు కుంభకోణం ఆపేశారు కదా మిషన్స్ అన్ని సిస్టమ్స్ అన్నీ కూడా మరి స్టిల్ రిపబ్లిక్ టీవీనే రేటింగ్ ఉంది నెంబర్ వన్గానే ఉంది ఎందుకని మరి మిషన్సే డబ్బులు ఇస్తే మిషన్స్ నడిచేటప్పుడు మిషన్ ఏమన్నా డబ్బులు తిని చేస్తుందా లేకపోతే మిషన్ డైరెక్ట్గా వేస్తుందా ఇంకోటి ప్రాక్టికల్గా మనం కళ్ళెదరకుండా చూస్తున్నాం ఆర్నాభుని తిడతా చూసేవాళ్ళు ఉన్నారు ఇష్టంతో చూసేవాళ్ళు ఉన్నారు ప్రేమగా చూసేవాళ్ళు ఉన్నారు ద్వేషంతో చూసేవాళ్ళు ఉన్నారు ఆగ్గుండ మాట్లాడతాడు నోటికి వచ్చినట్టు అని తిట్టుకుంటూ చూసేవాళ్ళు ఉన్నారు బాగా మాట్లాడతాడని చూసేవాళ్ళు ఉన్నారు అంటే ఇద్దరు చూస్తున్నారు కదా ఎన్డీటీవీలోనూ లేకపోతే ఆజ్ తక్కువలోనూ మిగతాది మిగతాది ఏ కోణంలో చూస్తున్నారు ఏదో సమాచారం కావాలన్నా ఈ కోణంలో చూస్తున్నారు ఓ స్పైసీ ప్లస్ స్ట్రైట్ అటాక్ అన్నటువంటిది నచ్చకుండా చూసేవాళ్ళు నచ్చింది ఇద్దరు ఉన్నది అది ఓపెన్గా కనబడుతున్నారు అప్పుడు రేటింగ్ ఎక్కడెక్కడో ఆంధ్రాలోనో తెలంగాణలో ఉన్నటువంటి వాడే చూస్తున్నప్పుడు దేశవ్యాప్తంగా ఉండదా ప్రాక్టికల్గా ఇది ఒరిజినల్ ఇష్యూ దాన్ని కాస్త డీవియేట్ చేసుకుంటూ ఏదో కుంభకోణాలని ఆపాదిస్తూ ఇరికిచ్చాలన్నటువంటి ప్రయత్నం అయితే కొనసాగించడం ద్వారా దాకరేలు అనేటువంటి వాళ్ళు గతంలో లేనటువంటి ఒక విచిత్ర పాత్రే పోషిస్తున్నారనడానికి సజీవ సాక్ష్యం అవుతుంది